గోవా మణిపూర్లో కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలలో కులం ప్రభావం కాని, మతం ప్రభావం కాని, కుటుంబ పాలన ప్రభావం కాని పనిచేయకుండా కులానికి, మతానికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు అనేది ఇది ప్రత్యేకించి చట్టం నిదర్శనం. రాజకీయ నాయకులు విమర్శలు చేసేటప్పుడు పరిమితికి మించి విమర్శలు చేయాల్సి ఉండగా నరేంద్ర మోడీ గారిని గుజరాత్ జాడిద అని చెప్పి సమర్థించిన పార్టీలకు ఆ రాష్ట్రంలో పుట్టగతం లేకుండా చేసే విధంగా ప్రజలు తీర్చుకోవడం జరిగింది. జాతీయవాదం మీద ఇస్లామిక్ కమ్యూనిస్టు సంస్థలు విశ్వేశాన్ని రెచ్చగొడుతూ దేశం నలుమూలల ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా భారత ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపే పయనిస్తున్నారనడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల నిదర్శనం స్పష్టంగా చెప్తూ ఉన్నా. నరేంద్ర మోడీ అనుసరించిన నోట్ల రద్దు వ్యవహారం కాని, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కాని, ముద్రా రుణాలు కాని, స్వచ్ఛ భారత్ కాని, జనధన్ పథకం కాని, డిజిటల్ ఇండియా కాని, స్కిల్ ఇండియా కాని, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ కాని, ఇవన్నీ కూడా దేశ ప్రజల మనసు దోచుకున్నాయి. అందుకోసమే ఒకే ఒక్క స్లోగన్, మాకు ఓటేస్తే అభివృద్ధిని ఇస్తామన్న ఒక స్లోగన్ ఆధారంగా భారతీయ జనతా పార్టీ దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అధికారంలోకి వచ్చాయంటే రాజ్యసభలో కూడా రాజ్యసభ సీట్లు, రాజ్యసభ్యుల సీట్లు పెరుగుతాయి. భారతదేశం యొక్క అభివృద్ధి, ఈ యొక్క అభివృద్ధి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు రాబోయే రోజుల్లో అడ్డగించలేవు. భారతదేశం ప్రపంచంలో ఒకటో స్థానం ఎదగడానికి ఈ ఎన్నికల యొక్క ఫలితాలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉంచి ఈ తీర్పును గౌరవిస్తూ జిల్లాల ప్రజలకు స్వీట్ పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిబ్రవరి 26 జరిగినాయి. ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 480,000 మంది రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా దివ్యాంగులు రాయడం జరిగింది. ఏదైతే 570 జీవో నిష్పత్తి 1:55 రేషియో ప్రకారం ఈ జాతీయ చేయాలా అనే పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నది. అది కాకుండా మేము సామాజిక అప్పుల వేదిక తరఫున ఒకటి అడుగుతున్నాము, ఏదైతే పాత పద్ధతిలో ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఏదైతే పోస్టులు పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 570 జీవో అనేది మన దేశవ్యాప్తంగా తెలంగాణ, మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో జోనల్ పడుతున్నది. ఈ జోనల్ పడుతున్న దగ్గర 570 జీవో వర్తించదని ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టుని నిర్ణయించి ఈ ప్రభుత్వాలు 570 జీవో తీసుకురావడము ఆశాస్పదము. దీని వెంటనే 570 జీవోని ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయో వారి ఎన్నో సమస్యలు విజయని వాళ్ళు వారు ఊటికి లేకపోయినా కానీ మరోసారి లేకపోయినా కానీ చదువుకొని ఈ రోజు ఎగ్జామ్ రాసి ఈ ఎగ్జామ్ లో కూడా కటాఫ్ మార్కులు పెట్టి ఇళ్లలో వర్ణించి రేషియో పెడితే ఈ రోజు దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఉపశమనించుకోవాలా, లేకపోతే సామాజిక వేసిన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
మహిళ దివ్యాంగులు అన్ని వర్గాలు కలుపుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి యూత్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైతే వాళ్ళకు రావాల్సిన హక్కులు ఉన్నాయో, వాళ్ళకు రావాల్సిన కోరికలు ఉన్నాయో దానికోసం ఏంటంటే ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకి గౌరవ సమావేశం అనేది రాబోయే భవనం జరుగుతుంది. దీనికి ఏదైతే గ్రూప్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఏదైతే గౌరవ సమావేశాన్ని దేశంలో చేయవలసిందిగా కోరుతున్నాం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాగుంటే జాగ్రత్తది జాగ్రవాలంటే బాగురావాలని చెప్పేసి అనేక చోట్ల బహిరంగ సభల్లో చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష కార్యకర్తలు ఇంటింటికి తీసుకు ప్రచారం చేసినటువంటి పెద్దవాడికి అన్ని జిల్లాలో 13 జిల్లాల్లో వారు ప్రత్యక్షాలు రాయించుకుని నిరుద్యోగాన్ని ఊరించి ఉడికించి 3 సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను వెంటబట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామన్నా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తామన్నా అని చెప్పేసి ఒకవైపు దగ్గర చేస్తేనే ఆదిపై ఎదుర్కొస్తున్నటువంటి నిరుద్యోగులంతా కూడా 13 జిల్లా కేంద్రాల్లో 1000 రూపాయలు హెచ్చించి తన ప్రయాణంతో కూడా వృధా చేసుకుని గ్రూప్ టూ ఎగ్జామ్ కి ఈ 2017 ఫిబ్రవరి మాసంలో 4,50,000 మంది నిరుద్యోగులు కట్టడం పెట్టడానికి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా నిస్సిగ్గుగా ప్రకటించారు. దీన్ని కేవలం సామాజిక హక్కుల వేదిక తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీ బీసీ మైనారిటీ మహిళ దివ్యాంగులందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్వహించడంతో పాటు ఈ నెల 28వ తేదీ వరకు మన నూతన రాజధాని అమరావతి నగరంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జరుగుతామయో గ్రూప్ టూ అభ్యర్థులతో పాటు నిరుద్యోగులందరూ సమీకరించి అసెంబ్లీ ముందుడే కూడా పూనుకుంటాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో కేటగిరీల వారీగా కులాల వారీగా వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ అన్నింటినీ కూడా అదేవిధంగా కొనసాగించాలి. కటాపమైనటువంటి చిత్రాన్ని కూడా ఎత్తేసి గతంలో గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పథకం దాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ జిల్లాకు సంబంధించి ఈ నెల 14వ తేదీ ఇదే రామపురే భవనంలో అన్ని ప్రజాసంఘాల విద్యార్థి యువజన సంస్థల అందరినీ కూడా కలుపుకొని గ్రూప్లు ప్రజలందరికీ ఆదాయటువంటి అభ్యర్థులందరూ కూడా రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పిన డిమాండ్ పెట్టి పెద్ద ఎత్తున రౌండ్టేబుల్ నిర్వహిస్తూ ఈ సింహపురి నగరం నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి సామాజిక తరఫున విజ్ఞప్తి చేస్తాం. రైతు రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికల రెండు రోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఆధిక్యత సంపాదించింది, పంజాబ్ లో హాఫ్ మార్క్ సాధించింది, అలాగే గోవాలో కూడా అలాగే మణిపూర్ లో కూడా 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ
ఆదిత్యపురం కైవసం చేసుకుంటున్నాం. ఇకపోతే యూపీ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయలేదు. అలయన్స్ తగ్గింది కాబట్టి యూపీలో అక్కడ బీజేపీ పార్టీ కైవసం చేస్తుంది. ఏదేమైనట్లేదు, కాంగ్రెస్ పార్టీకి మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రాంతాలంటే ఇక్కడ మహారాష్ట్రలో మణిపూర్లో ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉంది, గోవా బీజేపీ చేస్తుంది, అలాగే పంజాబ్ కూడా అక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్న పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఆధారాలు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి దాన్ని ఆదిత్యపురం సంపాదించడానికి కూడా చేశారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కమిటీ కూడా ఈరోజు ఆంధ్రాభవన్లో పెట్టుకుని ఆ సందర్భంగా అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఆధిక్యతలో ముందుంది. క్లియర్గా పంజాబ్ రాష్ట్రంలో విజయం సాధించింది. మణిపూర్ గోవాలో ఆధిక్యతలో ముందంజలో ఉంది. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఇందిరాభవన్లో బాణాసంచ కాల్చి స్వీట్లు కార్యకర్తలు పంచిపెట్టి హర్షాన్ని తెలియజేసేదానికి మేము సంతోషిస్తున్నాం. గతంలో బీజేపీ అకాలీదళ్ పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉండింది, వాళ్ళని మూడో ప్లేస్కి అక్కడ నెట్టడం జరిగింది బీజేపీ ప్రజలు. అదేవిధంగా మణిపూర్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షించదగ్గ విషయం. అలాగే గోవాలో కూడా అతిపెద్ద పార్టీగా ముందుకు దూసుకొని పోతుంది. వీటినన్నింటినీ విశ్లేషిస్తే ఒక యూపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎస్పీ పార్టీతో జతగట్టినందువల్ల కొంత నష్టం జరిగినట్టు కాంగ్రెస్ వాదుల్లో వినబడేటటువంటి అంశం ఇది. ఇది గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ల వ్యతిరేకత వాళ్ల కుటుంబ కలహాలతో జరిగినటువంటి నష్టంగా మేము భావిస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎటువంటి డోకా లేదు. తిరిగి 19 సంవత్సరంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని సృష్టించాలి, కాంగ్రెస్ లేని ఈ దేశాన్ని చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని నిర్మించడం మోడీ తరం కాదని చెప్పి ఈ ఎన్నికలు నిరూపించాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 2019లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా చేయడం మోడీ కాదు, ఎవరికి తరం కాదు. ఖచ్చితంగా 2019లో భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ప్రయత్నం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ప్రయత్నం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జిల్లా నాయకులు చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర గారు, కానీ విజయవాడలో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చేసుకున్నారు. కానీ మిగతా 12 జిల్లాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ దోమలు మాత్రం విపరీతంగా పెరిగే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అసలు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. దోమలు ఒక పక్క ఎక్కడ చూసినా కానీ దోమలు విపరీతంగా పెరుగుతుంటే ఏదో నాకే వాళ్ళని ఆ పొగని పోగొట్టడం ద్వారా చేసే పరిస్థితి స్ప్రే చేసే పరిస్థితి కానీ అదే విధంగా కొన్ని మన నెల్లూరు నగరపాలక సంస్థలు చూసుకుంటే దాదాపు ఒక 30-40 మిషన్లు ఉన్నాయి. ఆ 30-40 మిషన్లలో కొన్ని పాడైపోయిన మిషన్లు ఉన్నాయి. ఈ విధంగా దాన్నే సాగు చేసుకుంటే ఇక్కడ దోమలపైన మీరేం దండయాత్ర చేస్తారని మేము అడుగుతున్నాం. ఇక్కడైనా కానీ మీరు దోమలు లేకుండా చేసే ఆంధ్రప్రదేశ్ చేస్తారు, లేకపోతే దోమలు విపరీతంగా పెంచే ఆంధ్రప్రదేశ్ చేస్తారు, అది మీరే మేము ఇంటికే వదిలేస్తున్నాం.
ఏదైతే దోమలు విభజించుకున్నాయో ఆ ఏరియాలో ఖచ్చితంగా మీరు స్ప్రే కొట్టించాలని, అదేవిధంగా వాళ్ళకి కనీసం అవగాహన కూడా లేకుండా ఈ రోజు చాలా మంది అవగాహన కూడా లేదు, దోమలు విభజించడం పెరుగుతుంటే దానికి నివారించాల్సిన ఏం కావాలని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మీరు అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంటే దీనికి చాలా మాత్రం ఇది పేద ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితుంది. ఈ దోమల వల్ల మలేరియా కానీ అదేవిధంగా వాళ్ళకి జ్వరాలు విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అవి ఏం లేకుండా మీరు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకుని ఆ అవగాహన బట్టి వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. లేని పక్షంలో మీరు ఈ విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు దోమలపై దండయాత్ర అన్నారు, కానీ దోమలపై దండయాత్ర అనేది ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కానీ దోమలు ప్రజలను ముట్టే పరిస్థితి ఉంది. కానీ మీరు ఎందుకు పెట్టారో ఆ కార్యక్రమం మీకే అర్థం కావాలని అనే పరిస్థితుల్లో మీరు ఉన్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పురపాలక శాఖ మంత్రి గారు కూడా మీకు జపం చేస్తూ దీనిపైన అవగాహన ఇచ్చినట్టు ఉంది. లేకపోతే దోమల పైన దండయాత్ర ఏంటండి, ఏదైతే దోమలు లేని దేశం ఏదైతే ఉందో ఫ్రాన్స్, మరి మన భారతదేశంలో ఎక్కడైనా దోమలు లేకుండా ఉన్నాయా? దోమలు మీరు ఎంతసేపు దోమల పైన దండయాత్ర చేస్తారు? ఈ రోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటే ఆ ప్రజలు వాళ్ళ కష్టాలు మీరు చూడకుండా దోమల పైన దండయాత్ర ఏంటండి? మరీ హాస్యాస్పదంగా ఉందండి, ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. ఇంకా ఏదైనా కార్యక్రమాలు పేద ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈరోజు హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో అది చేయాలి. కానీ దోమల పైన దండయాత్ర అనేది మీరు దోమల పైన దండయాత్ర చేస్తే ఒక్క దోమ కూడా ఉండకూడదు. కానీ ఈరోజు దోమలు ఎంత పెరుగుతున్నాయి, ఎంతమంది ఉంటున్నాయి? మీరే చాలా నిజం పుట్టించుకుని ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారే పుట్టించుకుని ఉంటారు కదా, మినిస్టర్లే పుట్టించుకుని ఉంటారు కదా. మళ్ళా ఏంటండి దోమల పైన దండయాత్ర? మీరు దోమల పైన దండయాత్ర చేస్తే ఒక్కడు కూడా ఉండకూడదు. ఈరోజు దోమలు దండయాత్ర చేస్తున్నాయంటే మీకే దండయాత్ర చేస్తున్నాయి దోమలు. ఇది కరెక్ట్ కాదు. ఈ దోమల పైన దండయాత్ర అనేది ఇది శుద్ధ అబద్ధము. ఇక మీద ఇది తప్పుడు, ఇది ఇది కరెన్సీకి సంబంధించి మీరు డబ్బులు జేబులో నింపుకునే కార్యక్రమము. మీరు ఈ కార్యక్రమాన్ని మారుకోవాలా దయచేసి. మీరు దోమల పైన దండయాత్ర చేస్తే ఒక్క దోమ కూడా ఉండకూడదు అని చేసి చెప్పియండి. అంతేగాని మీరు ఈ విధంగా మాటలు చెప్పుకుని తిరిగే కార్యక్రమాలు మాకొద్దు మహాప్రభు. కాబట్టి మీరు దోమల పైన దండయాత్ర కార్యక్రమం మానుకోండి. పేద ప్రజల పైన మీకు ఏదైనా చేయాలనుకుంటే అది చేయండి. ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఓటు చేశారు. మీరేం చూపించారు? చెప్పు కూడా చూపిస్తున్నారు, చెప్పబడి చూపిస్తున్నారు. అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే మీరు ఎన్ని అవాస్తవమైన కార్యక్రమాలు మీ పొద్దు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ మీరు నెరవేర్చండి. మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. అదేవిధంగా ఇవన్నీ మీరు చేస్తామంటే మీకు ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించేస్తారు. ఇది మీరు గుర్తుంచుకోండి. నాలుగు వాటమే కాయక సామాన్య పేరిక నగర నాయకులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గురించి అనేక రకాలుగా గిరాకుగా అన్ని సంస్థల పైన ఏదో నమ్మకే వరకుగా కార్యక్రమాలు చేసి ఆ నిధుల్ని వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధి దోపుల్లోకి నింపేస్తా ఉన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో ప్రధానంగా డౌన్పై దండయాత్ర అనే కార్యక్రమానికి కోట్ల రూపాయలు నిధులుంది కానీ ఏమాత్రం దాని పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ మాత్రం అంతా ఎవరుగా ఉంది. డౌన్లే మనుషులపై దండయాత్ర చేసే విధంగా ఈరోజు మా నెల్లూరు నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్లో జరగతా ఉంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కూడా ఇంతకు ముందుగా ప్రధానంగా ఊరికి ఆఫీసైని డంప్ చేసేవారు ఈ చెత్తలంతా. ఇప్పుడు ప్రతి ఇల్లు ప్రధాన నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త చదవడానికి వేసి ఆ యొక్క చెత్త వల్ల దోమల కడత ఈ నగర ప్రజలు ఎక్కువగా ఉంది. దీని మీద కార్పొరేషన్ అధికారులు వాళ్ళ యొక్క జోబులు నింపుకునే పనే కాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్కి ముడుపులు ముట్ట చేసే పనే కాకుండా సామాన్య ప్రజలు దోమల
అవకాశం దక్కునే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన సేఫ్టీ పరికరాల్ని అందించి ఈ గ్రామాలను నివారించడానికి తీవ్రమైన కృషి చేయవలసిందిగా మేము ఇక్కడ హెచ్చరిస్తాము. నేడు నెల్లూరు నగరంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఈ దోమల వల్ల. ఈ దోమలు పారిశుద్ధ్యం లోపించడం వల్లే ఈ యొక్క దోమల ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిపైన స్వయంగా చంద్రబాబు నాయుడు గారే స్పందించి దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ చేపట్టడం ఏమని చెప్పించాడో తెలియదు కానీ ఆ ముహూర్తం దుర్మంగా అనుకుంటాము. ఈ రోజు కూడా ఎక్కడా కూడా దాని మీద ఎటువంటి చిన్న కార్యక్రమం కూడా ఈ యొక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టలేదు. నాంగే వాచారుగా రోడ్లలో పొగ పుట్టుకుంటా పోతున్నారే తప్ప గ్రామాలలో కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్ల ఎక్కడ కూడా అది ఆ ప్రేరేపించే పరిస్థితి లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కార్పొరేషన్ లో ఈ యొక్క దోమలు పెట్టుకోవాలని చెప్పి ప్రతిరోజు సాయంత్రం పూట 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఒక డివిజన్ కి ఒక ఆటో ప్రారంభం కేటాయి చేసి దాని ద్వారా ఈ పొగమంచును ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ దండయాత్రలు యుద్ధాలు అనే పేర్లు వాడడం తప్ప దాని కింద ఎటువంటి కార్యక్రమాలు దాని చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు మన యొక్క నెల్లూరు నగర ప్రజలు. డంపియార్లు ఎక్కడైనా శివారు ప్రాంతాల్లో నగరసభలో ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ నెల్లూరు నడు బొడ్డులో డంపియార్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి. దాన్ని కూడా పారిశుద్ధ్యం లేకుండా దాన్ని కూడా క్లీన్ చేయకుండా 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి డబ్బాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. ఈ 2-3 రోజులు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అసత్వస్తున్నటువంటి జనాలు కూడా ఈ యొక్క దోమల నడుపులో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి చర్యలు మీరు తీసుకుని దోమల నడుపు తగ్గించడానికి పోయి ప్రజలు వారి యొక్క పరిశుభ్ర ప్రాంతాలను పరిశుభ్రంగా చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంటి పరిశుభ్ర ప్రాంతాలు పరిశుభ్రం ఉంచుకోమని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అటువంటి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అదేవిధంగా ఇందుకు దోమలు ఎక్కువగా ఎక్కడ నిలబడతాయి అవి రాకుండా చేసుకోవడానికి జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తే వారు దాని అయినటువంటి చర్యలు తీసుకుంటారు. అంతేగాని మీరు నాంగేవాసి చెప్పేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు దెబ్బతీసే ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క మలేరియా కానివ్వండి అంటే డెంగ్యూ ప్రమాదకరమైనది దోమల వల్ల చేసినటువంటి జబ్బులు మన జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని మీరు బాగా క్షుణ్ణంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని మీరు దాని మీద పోరాటం దాని మీద మీరు చర్య తీసుకోవడం కోరుతాం. నగరంలో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య దోమలు. ప్రతి నగరం అనేక సుదూర ప్రాంతాలను 15 కిలోమీటర్ల దూరంలో విస్తరించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా అనేక శ్రమంలో ఇవాళ పేద ప్రజలు దోమలు పాటించుకొని అనేక రోగాల బాధ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ ఉన్నటువంటి పాలకులు ఇవాళ నగరంలో క్లెమ్స్ లో ప్రధానంగా దోమలను నిర్మూలించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద దృష్టి పెట్టకపోగా దోమలపై దండయాత్ర అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని దోమలను నిర్మూలించడానికి కాకుండా పక్కపక్కల కార్పొరేటర్లు పెద్ద పెద్ద మేడలు పెట్టుకుని ఆ దోమలు తమ తోలికి రాకుండా పేద ప్రజల తోలికి పోయేదానికి ఆ డబ్బులు పక్కపక్క కార్పొరేటర్లు ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి చెత్తలు పంచుకునే వాళ్ళు ఏసీలు దోమని ఒకటి కాకుండా పేద ప్రజల మీదకి పంపించేటువంటి కార్యక్రమానికి మాత్రమే ఈ దోమలపై దండయాత్ర అనేటువంటి కార్యక్రమం ఉపయోగపడింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ఈ నెల్లూరు నగరానికి మేయర్ ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు మాత్రం తప్ప పనికి ఏమాత్రం కూడా పనికి రానటువంటి పరిస్థితులు ఇవాళ తన కుర్చీ ఎక్కడ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కుర్చీని కాపాడుకోవడానికి కుర్చీ నట్లు కింద కదిలిపోతున్నాయని చెప్పేసి కుర్చీ కదలకుండా ఉన్నాయంటే మంత్రి నారాయణ రావు గారి దగ్గరికి బతిరాడు బాబా ఇక్కడ కాకపోతే లోకేష్ బాబా దగ్గరికి బతిరాడు గారు అనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ తమను గెలిపించినటువంటి ప్రజలు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపట్లేదు. దీని మీద సామాన్యుల వేదిక ఆధ్వర్యంలో పర్వ రాబోయే రోజుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర అనే కార్యక్రమానికి ఎన్ని కోట్లు కేటాయించింది, ఎక్కడెక్కడ ఈ యొక్క నిధుల్ని మీరు సద్వినియోగపరిచారు, ఎక్కడ మీరు నిధులు ఖర్చు పెట్టేటటువంటి చోట కనీసం 50% దోమలు ఏమన్నా
చేశారు. పేద ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటి డిమాండ్ సామాన్యులకు ఆందోళన పనులు దీని మీద కార్యక్రమాలు చేపట్టబోతామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కాల్పులు ఇచ్చినట్టు చేస్తాను.